స్వాతంత్ర సమరయోధులు బాల ఎల్లారెడ్డిని శనివారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులు బాల ఎల్లారెడ్డి మాట్లాడుతూ, నాడు దేశ స్వాతంత్రం కోసం తాము చేసిన పోరాటం గురించి వివరించారు. చెన్నూరులోనే 15 మంది స్వాతంత్ర సమరయోధులు ఉండేవారని, అయితే వారంతా మరణించారని, ప్రస్తుతం తాను ఒక్కడినే ఉన్నానని అన్నారు. తన వయసు 101 సంవత్సరాలుగా ఆయన తెలిపారు. నూట ఒక్క సంవత్సరంలో 15 మందిని చెన్నూరులో 15 మంది స్వాతంత్ర పోరాట యోధులు ఇక్కడ అందరూ చనిపోయినారు. నేను ఒక్కనే ఉన్నా. పేట చెన్నూరు మధ్యలో పెన్నా నది పైన క్రాస్ పగలు కొట్టాం. అందుపైన బ్రిటిషర్లు మమ్మల్ని అరెస్ట్ చేసి 3 నెలలు కఠిన శిక్ష చెప్పి ఆర్డీఓ గారు గ్రామనౌకర్లు అబద్ధం సాక్ష్యం చెప్పినారని మమ్మల్ని ఉత్తర్వు చేసి ఆ గ్రామనౌకర్లకు 3 నెలలు కఠిన శిక్ష చెప్పినారు. మా తండ్రి గారు కూడా సత్యాగ్రహి. ఆయన కూడా 1941లో జైలుకి పోయి ఏలూరులో శిక్ష అనుభవించినారు. 100 రూపాయలు జరిమానా వేసినారు. అది కట్టకపోతే మరి ఇంకొక అదనంగా 1 నెల శిక్ష అనుభవించాలని చెప్పినారు. ఈ విధంగా పోరాడినాం. ఎంతో మహోన్నతిగా మనమందరం ఈరోజు స్వతంత్రంగా జీవిస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వతంత్రంగా జీవించే పరిస్థితి అంటే కారణం ఇటువంటి మహనీయులు మనకు స్వాతంత్ర పోరాటంలో తమ యొక్క జీవితాలను మొత్తం అర్పించి మన కోసం ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించడానికి అవకాశం ఇచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధుడైనటువంటి శ్రీ బాల ఎల్లారెడ్డి గారికి మనస్ఫూర్తిగా చేతుల వంతి నమస్కరిస్తున్నాను. నిజంగా ఇటువంటి స్వాతంత్ర సమరయోధులు మన ప్రాంతంలో ఉండడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఇటువంటి గొప్ప మనసు వ్యక్తుల ద్వారా మనకు స్వాతంత్రం లభించింది. మన స్వాతంత్ర పోరాటం మనం చూడలే, కానీ స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్లి ఆ రోజు బ్రిటిష్ వారు పెట్టబెట్టిన బాధలను కూడా అన్నింటినీ భరించి ఈ రోజు మన ఎదురుగా ఉన్నటువంటి గొప్ప మహనీయుడు శతాధిక వృద్ధుడైనటువంటి శ్రీ బాల ఎల్లారెడ్డి గారిని మనస్ఫూర్తిగా మనం యావత్ ఆంధ్రప్రదేశ్ భారతదేశ జాతి ధర్మంతో కూడా నమస్కారం చేసుకుంటున్నా.